అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మాక్ ట్రిప్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మళ్ళీ కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ చేశానండి. చాలా మంది అక్క మళ్ళీ తెప్పించండి అక్క, అక్క మళ్ళీ తెప్పించండి అక్క అని అడుగుతున్నారనమాట వాళ్ళందరి కోసం. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా వాళ్ళ కోసం అనేది నేను ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి, ఏమేమి వస్తువులు తెప్పించాను అని చెప్పేసి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ అనేది రిప్లై ఇస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చాలా మంది అడుగుతున్నది ఏంటంటే దృష్టి తాళ్ళు అండి. ఈ దృష్టి తాళ్ళు మనకి ఆషాఢ అమావాస్య అవ్వచ్చు, ఏ అమావాస్య రోజైనా మన ఇంటికి గేట్ ఉంటుంది కదా, గేట్ కట్టుకోవచ్చు. లేదు అంటే మీరు మీ వెహికల్స్ 2 వీలర్ అవ్వచ్చు, 3 వీలర్ అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు, దేనికైనా సరే మీరు ఈ దృష్టి తాళ్ళు కట్టచ్చు. అలాగే వ్యాపార స్థలాల్లో కూడా మీరు ఈ దృష్టి తాళ్ళు అనేవి కట్టుకోవచ్చు. ఇవి మనం ఒకసారి పసుపు నీళ్ళలో తడిపేసి మన పూజ గదిలో అమావాస్య రోజు పెట్టి పూజ చేసి నిమ్మకాయ అది పెడతాం కదా, అలాగే దీనికి కూడా కర్పూరం నిమ్మకాయలు కూడా హారతిచ్చి వీటిని మనం కట్టుకోవాలన్నమాట. చాలా మంది అడిగారు అందుకని మళ్ళీ ఎక్కువ కొంచెం ఎక్కువగానే తెప్పించాను దృష్టి తాళ్ళు అనేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి జీడి పిక్కల మాలండి. ఈ జీడి పిక్కల మాలలు మనకి ఎందుకంటే వెహికల్స్ మెయిన్ వెహికల్స్ కి అలాగే ఇంటి గేట్ కి అవి కట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇందులో కూడా మనకి గవ్వలు అలాగే జీడి పిక్కలు వస్తాయి. ఇవి కూడా మనం కట్టుకోవడం వల్ల చాలా మంచి నరదృష్టికి ఒక పరిష్కారం అండి. అంటే ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అనుకోండి, ఎదుటివారి ఏడుపులు మనల్ని మళ్ళీ కిందకి త్రాగేస్తూ ఉంటాయి. అలాంటి నరదృష్టి మన ఇంటి మీద కానీ మన వాహనాల మీద కానీ మన వ్యాపార స్థలం మీద పడకుండా ఉండడానికి బాగా ఉపయోగపడతాయండి. ఇవి మీకు ఎక్కడా కూడా చాలా రేర్ గా దొరికే వస్తువులు. ఇవి ఈ రెండు అనేవి చాలా రేర్ గా దొరుకుతుంటాయి, ఎక్కడెక్కడో మీరు వెతకవలసి ఉంటుంది. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే నాకు ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్క దగ్గరికి మీరు వెళ్ళి వెతుక్కోకుండా మీకు అన్ని వస్తువులు ఒకే దగ్గర పెట్టడం అనేది నా ఆలోచన అండి. నేను అలాంటివి చాలా రోజులు ఫేస్ చేశాను. పూజలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే చాలా ఎక్కువ, ఒకటి ఒక దగ్గర దొరుకుతుంది, ఒకటి ఒక దగ్గర దొరుకుతుంది, ఒకటి ఒక దగ్గర, ఇవి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి ఎండల్లోని వాళ్ళంలోని అలాగే పరిగెట్టేదాని అనమాట. అందుకని నాకు ఆలోచన రావడానికి గల కారణం అదేనండి. అలా ఇబ్బంది పడకుండా మనం ఇంట్లో ఉండే హ్యాపీగా ఒక 100 రూపాయలు 150 రూపాయలు షిప్పింగ్ చెల్లించేసామంటే మనకి ఏ వస్తువులు కావాలన్నా మనకి ఇంట్లోనే దొరుకుతాయి. ఆ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ ఏంటక్క అనుకోకండి. మీరు బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ అవుతుంది కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే శ్రమతో కూడుకున్న పని ఉంటుంది కదా. అవన్నీ లేకుండా మీరు హ్యాపీగా ఏ పూజకు సంబంధించిందైనా సరే మీరు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు, మీ ఇంటికే ఈ యొక్క ఐటమ్స్ అనేవి వచ్చి చేరుతాయి. అదండి, ఇక తర్వాత జీడి పిక్కలు దిష్టాలు అయిపోయాయి కదా, ఇక తర్వాత నెయ్యొత్తులండి. మహాలక్ష్మీ దేవి కావచ్చు, శ్రావణ మాసం, ఆషాఢ మాసం, భాద్రపద మాసం, ఎప్పుడైనా సరే నెయ్యొత్తులకి చాలా డిమాండ్ ఉంటుంది. మనం ప్రమిద పెట్టి అందులో పెట్టి నెయ్యి ఈ ఒత్తి వేసి చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట. గాబరా పడాల్సిన అవసరం లేదు, నెయ్యి కోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత వచ్చేసి ఇవి దీపాలండి. ఈ దీపాలు మనకి గుడికి వెళ్ళామనుకోండి నూనె పట్టుకెళ్ళాలి, అన్ని పట్టుకొని వెళ్ళాలి. కానీ ఈ నెయ్యి దీపం మనం పట్టుకెళ్ళడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమైన శ్రావణ మాసం, కార్తీక మాసాలు, భాద్రపద ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు దీని యొక్క ఉపయోగం ఏంటంటే చక్కగా ఇది పట్టుకొని వెళ్ళిపోయి మన ఇంటి దగ్గరే కొంచెం దీన్ని మనం కొంచెం తడిపామనుకోండి, ఇలాగ తడిపేసి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఒక ఊదువత్తి పట్టుకొని అగ్గిపెట్టి పట్టుకొని మనం గుడికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఈజీగా పట్టుకొని వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు అండి. ఇవి నెయ్యి ప్రమిదలు. ఇక తర్వాత వచ్చేసి చాలా మంది యంత్రాల గురించి అడుగుతున్నారండి. ఈ యంత్రం ఏంటి అనుకుంటున్నారా, శ్రీ సంపూర్ణ సర్వ కష్ట నివారణ యంత్రం అనమాట. ఇది అయితే నాకు ఫస్ట్ తెలియదండి. ఒక కస్టమర్ అయితే అక్క ఈ యంత్రాలు ఉన్నాయా అని అడిగాను నేను లాస్ట్ టైం యంత్రం పెట్టినప్పుడు. అయితే అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, అప్పుడు నీ ఈ యంత్రాలు అనేవి తెప్పించాను. అయితే ఇవి మనకి ఇలా షీట్ రూపంలో వస్తాయి, ఇవి మీరు చిన్న ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రేమ్ అవన్నీ కట్టడం అంటే కొంచెం కష్టం కాబట్టి ఈ విధంగా నేను షీట్స్ అనేవి, ఇవి షీట్స్ అండి, ఇవి చిరగవు, దీని వెనకాతల మనకి దీని అచ్చులే ఉంటాయండి, కాబట్టి దీనికి ఒక ఫ్రేమ్లా కట్టించుకోవచ్చు. చూడండి
అన్ని సర్వ కష్ట నివారణ యంత్రం అనమాట. ఇందులో అన్ని ఉంటాయి మనకి, అన్ని దేవుళ్ళకి సంబంధించిన యంత్రము. మనకి శ్రావణమాసం వస్తుంది, దీనికి ఒక ఫ్రేమ్ లా కట్టించుకొని మనం పూజ గదిలో పూజ చేసుకోవచ్చు. అయితే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో మనం శుక్రవారం రోజు గాని లక్షవారం రోజు గాని మనం ఈ యొక్క పౌర్ణమి ఇంకా పౌర్ణమి రోజు కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మనకి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది కదా. అందుకని ఇలాంటి యంత్రాలు అవి పెట్టుకుని మనం నమ్మకంతో పూజ చేస్తే చాలా మంచిది. అయితే ఇవి పెట్టుకుంటే నియమాలు పాటించాలా అని చాలా మంది అడుగుతున్నారు. మనం ఇప్పుడు పూర్వం అంటే ఎప్పుడో వారానికి ఒకసారి పూజ చేసేవారండి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నిత్య పూజ చేసుకుంటున్నారు. అప్పుడు ధూపం చూస్తే సరిపోతుంది. ఇక తర్వాత ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర యంత్రం అండి. ఇది కూడా శ్రావణ మాసంలో మనం ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదు అంటే బీరువాలో కూడా మనం పెట్టుకోవచ్చు అండి ఈ యొక్క యంత్రాన్ని. ఇది లక్ష్మీ కుబేర యంత్రం. ఇక తర్వాత మనకి కూడా మనం రవి పుష్యయోగం రోజు కానీ లేదంటే గురు పుష్యయోగం రోజు శ్రావణ మాసాల్లోని అలాగే దేవీ నవరాత్రుల్లో ధనత్రయోదశి టైంలో పెట్టుకోవడం చాలా చాలా మంచిది. శ్రీ యంత్రం అనేది ఉంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా మనకి. అందుకని మనం శ్రీ యంత్రాన్ని కూడా మనం పూజలో పెట్టుకోవడం చాలా మంచిదండి. ఇది వచ్చేసి శ్రీ యంత్రం, ఇది వచ్చేసి మీకు వాస్తు యంత్రం. మనం ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కటి వాస్తు చూసి కట్టుకోవాలంటే ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ అద్దిల్లు కానీ మనకు అన్నీ కుదరవు కదండి 100% వాస్తు పరంగా. అలాంటప్పుడు మనం ఇలా వాస్తు యంత్రాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అంటే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఒక్కొక్కసారి మనకు అంత బాగుంటుంది. సడన్గా ఏమవుతుందంటే మనం ఇల్లు మారడమో ఇల్లు కొనుక్కోవడం ఏదో చేసినప్పుడు చిన్న మన జీవితంలో ఫ్లెక్చువేషన్స్ వస్తుంటాయి వాస్తు దోషాల వల్ల. అలాంటప్పుడు మనం ప్రతి ఇంట్లో కూడా ఈ వాస్తు యంత్రం ఉంటే చాలా మంచిది. దీని గురించి మనకి చాలా సపరేట్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను ఇంతకుముందు తెప్పించినప్పుడే, అది చూడండి. చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. ఇక ఇది వచ్చేసి చాలా మంది వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలక్క, ఏమైనా యంత్రాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. అందుకనే ఇది వ్యాపార అభివృద్ధి యంత్రం అండి. ఇది కాపరేనండి, ఇవన్నీ కూడా కాపర్తో తయారు చేసినవి అనమాట. ఒక్క సర్వ కష్ట నివారణ యంత్రం తప్ప మిగతావన్నీ కాపర్వే. ఇది వ్యాపార స్థలంలో మనం మంచి రోజు అంటే లక్షవారం కానీ బుధవారం కానీ, వ్యాపారానికి అయితే బుధవారం మీకు పంచమి దశమి ఏకాదశి ఇలాంటి తిథులు కలిసి వచ్చిన రోజు, మంచి తిథులు కలిసి వచ్చిన రోజు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే శ్రావణ మాసం ఆషాఢ మాసం అలాగే మనకి మిగతా వచ్చి ఇక నెలలో అన్ని రోజులు మంచివే కదండి. ఏ రోజు పెట్టుకున్నా మీరు మనకు దాన్ని శుద్ధి చేసుకోండి, పసుపు నీళ్ళతో ముందు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం ఆ యంత్రాన్ని పూజ గదిలో పెట్టి కుంకుమార్చన కానీ లేదు అంటే అక్షింతలతో పువ్వులతో ఇలా మీరు దేనితోనైనా పూజ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి మీకు సరస్వతి యంత్రం అండి. ఇది మన పిల్లలు సరిగ్గా చదవడం లేదు, చదువుల్లో మంచి అభివృద్ధి రావాలి, వాళ్ళు చదువుకున్నది వాళ్ళ తలకు ఎక్కాలి, అలాగే వాళ్ళు చదువుతున్న దాని మీద దృష్టి పెట్టాలి ఇలా మనకి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు సరస్వతి యంత్రాన్ని చదువుకునే పిల్లలున్న ప్రతి ఇంట్లో సరస్వతి యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. అండి మనకి వాస్తు యంత్రం, లక్ష్మీ కుబేర యంత్రం, సరస్వతి యంత్రం, శ్రీ యంత్రం, అలాగే కష్ట నివారణ యంత్రం, ఈ యంత్రాలు అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. మీ ఇందులో మీకు ఏం కావాలన్నా కూడా నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తానండి. అలాగే అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది మన ఛానల్లో. పసుపు కుంకుమ మొదలుకొని అది కూడా నేను స్వయంగా తయారు చేసింది. అలాగే ప్రోటీన్ పౌడరు, మసాలా కారం, హెర్బల్ ఫేస్ ప్యాక్, అలాగే పూజకు సంబంధించిన ఆవు పంచకం, గంగాజలం, దశాంగం, లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ కుబేర కాయిన్స్, గోమతి చక్రాలు, తామర గింజలు, శ్రీఫలం, పునుగు, అరగజ, జవాదు పేస్టు, శాండిల్ పేస్టు, అష్టగంధం, ఇలా అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ నేను ఇంకొక మంచి వీడియోతో మీకు మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు.